బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు. ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్ అటువైపు వెళ్ళడం జరిగింది. అదైతే దారుణమైన పరిస్థితి, రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇక్కడ కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యమేమీ కాదు, ఇది బహిరంగ సీక్రెట్. ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు. బీజేపీ అడిగింది ఆలస్యం కాదు, వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ అంటే రాజ్యసభ, టీటీడీ అంటే టీటీడీ, ఏది అడుగుతారు ఎందుకు అని అడుగుతున్నాం. అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో, పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే 10 సంవత్సరాలుగా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం, కానీ ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు. అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 5 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు అన్నారు. అదే వేదిక మీద ఉన్న మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తాము అని మాట ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరుపతి సాక్షిగా. 10 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా అయితే రాలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మొదట 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి, ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు అయితేనేమి, ఇద్దరూ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు. ఈరోజు మన రాష్ట్రం అయితే అభివృద్ధికి నోచుకోలేదు అంటే కారణం ఎవరూ కాదు, ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం. అసలు ఊసే లేకుండా చేశారు, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ లేక మేము మాట్లాడకపోతే అటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కూడా ఒక్కరంటే ఒక్కరు, ఒక్కసారంటే ఒక్కసారి ఒక్క నిజమైన ఉద్యమం చేయకపోతే అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది. ఇది ఎంత దురదృష్టకరం. రాజధానియే లేదు మనకు అంటే, ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే 10 సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు, మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి? ఇది ఎంత తలదించుకునే విషయం. పాలకు